బాపు వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తూ డాక్టర్ కొచ్చర్లకోట జగదీష్ గారి ప్రత్యేక వ్యాసం వినిపిస్తున్నది పప్పు భోగారావు. గుండ్రంగా రాయడం రాక ఇలా వంకర టింకరగా లాగించేస్తున్నాడు, ఏం తెలివి అనేసుకుని నోట్లో కొంగులు కండువాలు కుక్కేసుకున్నారట. ఆ అక్షరాలు చూడ్డానికి అదోలా ఉంటాయి, కాసేపు చూస్తే ఏదో ఉంది ఇందులో అనిపించేస్తుంది. ఆనక పుస్తకం మూసేశాక మళ్ళీ తెరిచి చూడాలనిపిస్తుంది. మనం పెట్టే కొమ్ములు దీర్ఘాలన్నింటినీ కొత్త రకంగా తగిలించే తెలివి. పేరంతా రాసేసిన తర్వాత చూస్తే ఊరేగింపుకు తయారైన దేవుడు పల్లకీలా ఉంటుంది. ఆ నిండుతనం గోదావరి నుంచి, ఆ అందం చందమామ నుంచి తెస్తాడు. ఇహ బొమ్మలు, ఒక స్త్రీ బొమ్మంటే సామాన్య శాస్త్రం పుస్తకంలో ఆడమనిషి బొమ్మలా అందరూ వేస్తున్న రోజుల్లో ఇతగాడు చుక్కలు ముగ్గెట్టినంత చులాగ్గే వేసేసి చూపించాడు. రావాకుల్లా పరుచుకున్న రెండు కళ్ళు, మకరధ్వజాల్లా కనుబొమ్మలు, చదరంగంలో శకటులా ధీటైన ముక్కు, చిన్న చేగోడిలా నోరును చూడగానే ముద్దిస్తున్నట్టు ముద్దొస్తున్నట్టు అనిపించేస్తుంది ఎవరికైనా. ఇహ మెడ జడా సంగతి సరే సరి. జుట్టంతా పొందిగ్గా అల్లి పాపిడి తీసి నాగుబాముల పెద్ద జడేసేవాడు. చివర్న ఓ రెండు గంటలు కట్టేవాడు. నడుం మీద అట్టే ఆసక్తి చూపెట్టేవాడు కాదు, ఎంచేతంటే అసలది ఉంటేగా అలా గీసేవాడు. ఈ వరాలన్నీ పూర్తయ్యేసరికి మగపిల్లలందరికీ గుండెల్లో గుబులు మొదలయ్యింది. పెళ్లి చేసుకోరా నాయన అని బామ్మలు అమ్మా నాన్నలు అడిగితే శివకాశి టపాకాయల్లా బాబు బొమ్మంటూ బ్రాండ్ ఒకటి చెప్పేవారు. అలాంటి పిల్లలే కావాలంటే ఎక్కడి నుంచి వస్తారు? ఆఖరికి అదొక గోల్డ్ స్టాండర్డ్ అయి కూర్చుంది. ఏ ఈ రమణున్నాడే గొప్ప కబుర్ల పోగు, ఏదో కథలో గట్రా రాస్తూ ఉండేవాడు. ఆయన గారి మనంలో ఏముందో ఈయనకు తెలిసిపోయేది, ఈయన గారి కలంలో ఏముందో ఆయనకు అర్థమైపోయేది. బుడుగు సీగానపి సూనాంబ అనేసి రెండు పేర్లు అనుకుని ఓం విఘ్నేశ్వరాయ అని ముందస్తుగా రాసి మొదలెట్టగానే ఈయనేసిన రెండు బొమ్మలు రూపం తెచ్చేసుకున్నాయి. ఆనక వాళ్ళ నాన్న గోపాలం, రాధ, బాబాయ్, రెండు జళ్ల సీత, పక్కింటి లావుపాటి పిన్నిగారు, ఆవిడ మొగుడు, అందరికన్నా అందంగా ఒత్తులు పెట్టిలో డబ్బులు దాచుకునే బామ్మ, వీళ్ళందరి బొమ్మలు వేషాలేసుకుని పుస్తకం మీదకి వచ్చేశాయి. మనకింకా తడుముకునే పని లేదు, బుడుగంటే ఎలా ఉంటాడు అని నీ బుర్రని పుస్తకాన్ని చించుకోవలసిన అవసరం లేకుండా తాళ్ళ లాగేసి ఓ బుగ్గల బూరిగాణ్ణి మన ముందు నిలబెట్టేశాడు. రెండు కొత్తిమీర కట్టల్లాంటి జల్లేసి సీగానని లాక్కొచ్చేశాడు. వాళ్ళెంత నచ్చేస్తారంటే అందరూ చూస్తూ ఉండగా 100 సార్లు, ఎవరూ చూడకుండా మరో 100 సార్లు పుస్తకాన్ని ముద్దెట్టేసుకునేంత. వీళ్ళిద్దరితోనే అయిందేమిటి? రామపట్టాభిషేకం పటం వింటూ ఉంటే శుభం, బాబుదైతే ఇంకా శుభం. ఇది మన తెలుగుంటి నానుడి. నేనన్నది అతిశయక్తేమో గాని అతి మాత్రం కాదు. ఓమారు ఆ చివరి నుంచి చివరిదాకా చూడండి. సీతారాములేమో మొహమాటంగాను, లక్ష్మణ భరత శత్రుఘ్నులేమో అమ్మయ్యా అన్నయ్య వచ్చేశాడు ఇక మనకేం పర్వాలేదు అన్నట్టుగాను, వశిష్ఠుల వారేమో ఈ రోజు కోసం ఎన్నాళ్ళ నుంచి చూస్తున్నానో తెలుసా అన్నట్టుగాను, ఇక హనుమంతుడైతే నా కోసమే అప్పుడు ఆగిపోయింది పట్టాభిషేకం, నే లేననే, అది అదృష్టం అంటే అనుకునేంత గాఢ భక్తితోను చూస్తూనే ఉండిపోయి చుట్టుపక్కలేం జరుగుతోందో కూడా మర్చిపోతావు. ఆ క్షణంలో ఓ అప్పారా వచ్చి 5 లాక్స్ అప్పిస్తావోయ్ అని అడిగినా ఇచ్చి పడేస్తావు. అంత విషయం ఉందక్కడ. ఈయన బొమ్మ ఉందంటే పుస్తకానికి పసుబొట్టు పెట్టినంత అందం, గుమ్మానికి మావిడాకు కట్టినట్టు, కొత్త బట్టలు కొనుక్కున్నట్టు పత్రికల వాళ్ళు పండగలన్నిటికీ ఈయన్నే వెయ్యమనేవారు ముఖచిత్రాన్ని. అంతవరకు ప్రతివారం వచ్చే వాణిశ్రీలు, జమునలు, జయప్రద, సుధా, చిత్రలు మాయమైపోయేవారు. వాళ్ళందరికన్నా అందంగా ఓ పిల్ల దిగేది. ఆ పుస్తకాన్ని లోపల కథల కోసం కొందరు, బయట బొమ్మ కోసం కొందరు ఏళ్ల తరబడి దాచుకునేవారు. అమరావతి కథలకి ఈయన గీసిన బొమ్మల్ని చూశారా? సత్యంగారి ఆత్మ బాపు బొమ్మలో కనపడుతుంది. ఆయన ఏమనుకుని రాశాడో తెలియదు గాని రాగి చెంబులో చేపపిల్ల, భోజన చక్రవర్తి, ముద్దులల్లుడు కథలకి
బొమ్మను ఒకసారి చూడండి, పుస్తకం లేదా మీ ఇంటో? అదే మరి, మీరేం తెలుగు వాళ్ళు? కథని చదివి జీర్ణం చేసేసుకుని రక్తంలోకి మనసులోకి ఎక్కించుకుని ఆనకి బుర్రకి పని చెప్పి ఓ బొమ్మ గీస్తే కథంతా ఒక్క బొమ్మలో తెలిసిపోతుంది. అంత పనిమంతుడు మన బాపు. మిథనమైతే ఇక లాభం లేదని ఏకంగా మొత్తం తన దస్తూరిలోనే రాసిపడేశాడు. ఒకసారి దూరం నుంచి చూస్తే పళ్ళెల్లో పారిజాతాల్లో ఉంటాయి అక్షరాలన్నీ, ఏరి వాసన చూడాలన్నంత అందంగా. ఎంతమందికో కథలకి నవలలకి బొమ్మలేశాడు. సినిమా పుస్తకాల్లో రేలంగి గిరిజల్ని జమునా సావిత్రుల్ని కళ్ళకి కట్టేసేవాడు. అంతర్జాతీయ స్థాయి బొమ్మల అపురూప చిత్రకారుడు. అమరలోకంలో రంభా ఊర్వశులు రోజూ వాళ్ల బొమ్మలయ్యమని సలపాదిస్తూ ఉండే ఉంటారు. నీ బొమ్మల్ని చూస్తూ పెరిగాం. నీ బొమ్మల్ని చూస్తూ ఉండగానే నువ్వు వెళ్ళిపోయావు. మనసులో నీ బొమ్మ మాత్రం 10 కాలాల పాటు పదిలంగా అలానే ఉంటుంది. నివాళులు. మీరింతవరకు బాపు వర్ధంతి సందర్భంగా డాక్టర్ కొచ్చర్లకోట జగదీష్ గారు రాసిన నివాళి ప్రత్యేక వ్యాసం విన్నారు. వినిపించిన వారు పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు.